विजयनगर जिला भोगापुर मंडल बसवपालेम समीप पोला रात्रि समय में को मंद व्यक्त सचिस्टा गमन ग्रामस्थ स्थाक सचार अच्छों स्थला अड़ उारी अदपना एस महेश కొంతమంది వ్యక్తులు గ్రూపుగా బోగాపురం మండలం బసవపాలెం సమీపంలో ఉన్న పొలాలలోకి వచ్చి ఏవో పూజలు నిర్వహిస్తున్నట్లు గ్రామం నుంచి ఫోన్ చేశారని దీంతో సంఘటనా స్థలానికి వెళ్లి చూడగానే కొంతమంది వ్యక్తులు పూజలు చేస్తూ ఉన్నారని వెంటనే వారందర్నీ అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ఎందుకు అలా చేస్తున్నారని వారిని అడుగగా ఈ ప్రదేశంలో గుప్తనిధులు ఉన్నాయని వాటి కోసం వచ్చినట్లు తెలిపారు. అనంతరం స్థానిక రెవెన్యూ సహాయంతో జేసీబీతో అక్కడ తవ్వి చూడగా అక్కడ ఏమీ లేవని ఎస్ఐ మహేష్ తెలిపారు. చుట్టూ దారాలు నిమ్మకాయలు ఇట్రా బావ మరిని ఏటి అక్కడ ఉన్నారు బావ మర్చిసారా కదా అవన్నీ ఇందాక మర్చిసారు మరి ఏంటి అర్థం దేశ నాశానికి భోగాపురం ఎస్ఐ ఈరోజు భోగాపురం పరిధిలోని తూడెం పంచాయతీ బసవపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో కొండబోడి లోవ పక్కన ఉన్నటువంటి ఒక డీపట్ట పొలంలో సుమారు ఒక 10 మంది వ్యక్తులు నిన్న రాత్రి 1 గంట 2 ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి వైజాగ్ నుంచి విజయనగరం నుంచి అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతంలో ఈ గుప్త నిధులు ఉన్నాయినాక వాళ్ళకి ఉన్నటువంటి వేరే రకమైనటువంటి ఆలోచనతో ఇక్కడ రావడం ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడం అదేవిధంగా తవ్వకాలు కూడా స్టార్ట్ చేసేసరికి గ్రామస్తులు అదేవిధంగా విఆర్ఓ గారు వారి రాబడిన సమాచారం మేరకు వచ్చి వెరిఫై చేసి చూసుకునేసరికి వాళ్ళు ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉండగా వీళ్ళు వాళ్ళందరినీ కూడా ప్రశ్నించారు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అని. అంటే వాళ్ళు కూడాను గుప్త నిధులు ఉన్నాయి ఇక్కడ ఏదో లోపల ఏంటంటే బంగారం కానీ వజ్రాలు కానీ ఉన్నాయి అది మాకు చూడగానే తెలిసిపోతుందని చెప్పేసి ఒక వ్యక్తి అలక అంటే ఆయన కూడా ఏంటంటే భూతవైద్యవతాలక ఇటు కూడా పనిచేస్తూ ఉంటాడు ఆయన ఇచ్చిన సమాచారం మేరకు వీళ్ళందరూ వచ్చి ఇవన్నీ చేశారు. అయితే వాళ్ళందరినీ కూడాను అదుపులో తీసుకొని వాళ్ళ మీద కేసు కూడా కట్టడం జరిగింది. అయితే రెవెన్యూ వాళ్ళ తరకు సహకారంతో వాళ్ళ తరకు సమక్షంలో ఏదైతే వాళ్ళు చేసినటువంటి ప్లేస్ని జేసీబీ సహకారంతో మొత్తం అంతా కూడాను సుమారు ఒక 20 మీటర్ల పాటు చుట్టూ కూడాను తవ్వించి లోపలికి ఒక 10 అడుగులు వరకు తవ్వించాము. అక్కడ ఎటువంటి ఆనవాలు కానీ ఇంకోటి కానీ కనిపించలేదు. అంటే ప్రజలను మోసం చేయడం కోసం ప్రజలను నమ్మించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్ని వేరే రకమైనటువంటి ఆలోచన విధానంలో తీసుకెళ్ళడం కోసం ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు. దయచేసి పోలీసు వారి తరపు నుంచి కూడా ప్రజలకు విజ్ఞప్తి ఇటువంటి మాయ మాటలు చెప్పి కానీ లేకపోతే పలానా ప్లేస్లో గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి మోసం చేసే వారు కూడా చాలామంది ఉంటారు కాబట్టి అటువంటి మోసాలకు కానీ వీటికి కానీ కూడా వాటి అటువంటి మాయమాటలు కూడా ఎవరు కూడా పడొద్దని చెప్పేసి పోలీసు వారి తరపున చేయడం ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం.